pachani pasimi vichina misimi pachani pasimi vichina misimi kusa kusa laade kumba kumba laade kumbani kumbani vasana chilimi namana kumbani vasana chilimi namana laade leta leta toli puta puta basi vaadi vaadi poni chiguranta aashamadi lo naregi chiru nambu vasi poni pirise pirise mogali rekulu pirise pirise mogali rekulu pirise pirise mogali rekulu pirise mogali rekulu mogali rekulu mogali rekulu నాగునబుసలు తప్పవు తమకు చిలిపిలి ఆశ చిగురు హమేష నచ్చిన నచ్చిన మెచ్చిన కలివి గమగమ మెచ్చిన మెచ్చిన కలివి లేత తొలి పూత పూత బసి వాడి వాడి పోని చిగురంత ఆశ మదిలో నరేకి చిరు నవ్వు బాసి పోని పిరిసే పిరిసే మొగలి రేకులు పిరిసే పిరిసే మొగలి రేకులు పిరిసే పిరిసే మొగలి రేకులు అదెల్లా ముడియదు ఇట్లా ఉకారు టిఫిన్ సాపాడు నేను మాట్లాడతాను అప్పుడందా పో ప్లీజ్ అమ్మా ఇప్పుడు కాదు ఎన్న సెల్వా ఇది సారీ అమ్మా రాత్రి మాట్లాడదాంలే రాత్రి నిద్ర వస్తుందంటావు ఇంకేదో చెప్తావు లేదమ్మా నిజం రాత్రి మాట్లాడదాం సరి పో ఏనాయనా ఇంకా పండుకునే ఉండా కాలేజీ బాగుండ్లా నాయనా ఐశ్వర్య లేనాయనా తలనొప్పిగా ఉంది మణమ్మ అయ్యయ్యో ఒళ్ళు కాలిపోతా ఉండదే ఇప్పుడు ఎట్టా మీ అమ్మ కూడా ఊళ్ళో లేదు ఏం చేసేది నాయనా ఏమీ చేయకు నేను టాబ్లెట్ వేసేసుకుంటాను తగ్గిపోతుంది అదెట్టనైనా నిండా జ్వరం ఉండాది మీ అమ్మకు ఫోన్ చేసేదా అబ్బా ఇంత దానికి అమ్మకి ఫోన్ చేయాలా తను అనవసరంగా కంగారు పడి ఇన్స్పెక్షన్ మానుకొని వచ్చేస్తుంది ఏం అక్కర్లేదు నువ్వు ఊరుకో అక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి ఇవ్వు ఏమోనైనా వదూరి మీ అమ్మకు ఫోన్ చేస్తా వద్దు మణిమ్మా టాబ్లెట్స్ ఇచ్చేసే చాలు ఈరోజు కాలేజ్కి వెళ్ళను పడుకుంటాను అదే తగ్గిపోతుంది తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తానులే ఇంకొంచెం తాగునైనా చాలు మణిమ్మ తాగునైనా నుదురు మీద చెమ్మగొడ్డేస్తాను జ్వరం తగ్గుతుంది
నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, కాలేజ్కి రాను, దయకు చెప్పే, లేకపోతే వెయిట్ చేస్తుంటాడు, బాయ్. హలో, అయ్యో, అలాగా, సరే, బాయ్. ఏమైందిరా? కిషోర్ ఫోన్. ఐశ్వర్యకు ఫీవర్ అట, కాలేజ్కి రాదట. ప్రాజెక్ట్ స్మిత, ఇంకొద్ది రోజులు డిలే అయ్యేలా ఉంది. సిగ్గులేదురా నీకు? ఆ అమ్మాయికి బాగాలేదంటే తన గురించి ఆలోచిస్తావా, నీ గురించి ఆలోచిస్తావా? మరీ అంత స్వార్థం ఉండకూడదు. తనకి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో. ఏమక్కర్లేదు, ఫోన్ చేస్తే ఎందుకు చేసావని అరుస్తుంది. ఆసుత్తి ఎవరు కావాలి? అయినా రాక్షస్ మీద అంత కన్సర్న్ అనవసరం. నీ ఇష్టం, బాయ్. యాక్చువల్లీ అంత పెద్ద రాక్షసేం కాదు. మన కథ వినగానే ధర్మన్నయ్య కోసం ఏడ్చేసింది. పైగా అన్నయ్య కూడా మంచి అమ్మాయి అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. షీఈస్ నాట్ టూ బ్యాడ్. హలో. హలో, ఐశ్వర్య? కాదు నాయనా, మణిమ్మని. ఐశ్వర్య ఉందండి. నువ్వెవరు నాయనా? దయ్యా అండి, కిషోర్ ఫ్రెండ్ని. ఐశ్వర్యకి ఒంట్లో బాగాలేదని చెప్పాడు, ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను. అట్నే ఉండదు నాయనా, నిండా జ్వరం, పొనుకునే ఉండది. అలామ కూడా ఊళ్ళో లేదు, ఒంటిగా ఉండదు నాయనా బిడ్డ. ఇంటికి పోతా పోతా వచ్చి చూసిపోమ్మని వాళ్ళ అన్నకి చెప్పు నాయనా. అలాగేనండి. ఐశ్వర్య లేచాక నేను ఫోన్ చేశానని చెప్పండి. వీలైతే ఒకసారి తనని ఫోన్ చేయమని చెప్పండి. అట్నే నాయనా. అయ్యో, నువ్వు లేసేసినా? ఎవరో దయ అంట నీకోసం ఫోన్ చేసినాడు. దయానా, ఏం కావాలట? నీకు జ్వరం అని మీ అన్న చెప్పినాడంట, ఎట్టుండవని అడిగినాడు. ఆ ఇంట్రెస్ట్ నా మీద కాదులే, స్మిత మీద. నేను వెళ్ళకపోతే అంతా డిలే అయిపోతుంది కదా. ఫోన్ చేస్తా? అక్కర్లేదు. నమస్తే అమ్మా. నమస్కారం. రండి అమ్మా, రండి జనార్దన్ గారు, కూర్చోండి అమ్మా. మీరు ఎలా అయితే మా గురించి ఆలోచించి త్వరగా ఒక నిర్ణయం తీసుకున్నారో, మేము మీ మీద ఉన్న అభిమానంతో త్వరగా ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకు ఈ సంబంధం ఇష్టమే. కాకపోతే ఇచ్చిపుచ్చుకోటాల గురించే కాస్త చర్చించుకోవాలి. చర్చించుకోవాలా? చెప్పాను కదా బాబు, మా వైపు మాటలైపోయాయి. మీకది సమ్మతమో కాదో మీరే చెప్పాలి. అంతేగాని చర్చించుకోవడానికే ఉంది. లేదులే అమ్మా, మీరు ఇంకో మాట చెప్పాలి.
ఇబ్బంది పెట్టకండి బాబు. ఇంకో మాటంటే ఏదో బేరం అన్నట్టుంటుంది, బాగుండదు. ఏ ఒప్పందంలో అయినా బేరవాడటం అనేది తప్పదు. మీకు కావాల్సింది మీరు చెప్తారు, మేము ఇవ్వగలిగింది మేము చెప్తాం. మీరు ఒక మెట్టు దిగొస్తారు, మేము ఓ మెట్టు పైకొస్తాం. అప్పుడే కదా ఇద్దరం ఓ చోట కలవగలిగేది, ఓ మాట మీద ఏకీభవించగలిగేది. అలా అయితే మీరేమి ఇవ్వగలరో మీరే చెప్పండి. ఆస్తి 4 వంతులు చేస్తాను, సగం నాది. అది వీళ్లకు పుట్టబోయే పిల్లలకు చెందుతుంది. మిగిలిన సగం 2 వంతులు చేసి ఓ వంతు రేవతికి, ఇంకో వంతు అబ్బాయికి ఇస్తాను. అంటే ఆస్తిలో 4వ వాటానా? మేము సగం అడిగాం, మీరు 4వ వంతు అంటున్నారు. రేవతికి కూడా అంతే ఇస్తున్నాం కదమ్మా. మీ అమ్మాయి మీ ఇష్టం, ఏమైనా ఇచ్చుకోండి. దానికి నేనేం చెప్పగలను? సరే ఇంకా చెప్పండి. అబ్బాయికి ఇస్తున్న ఆస్తి మీద వచ్చే రాబడి మొత్తం తనదే, కానీ ఆస్తిని అమ్మటానికి మాత్రం అతనికి హక్కుండదు. అమ్మే హక్కు లేకపోతే ఆస్తి తనదెలా అయింది? రాబడి తనదే అంటున్నారు కదమ్మా. అయితే మాత్రం మేము అనుకున్నది ఇది. ఇక మీరు చెప్పండి అమ్మా. నన్ను ఒక మెట్టు దిగమన్నారు, దిగుతాను. కానీ మీరు చాలా మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కనబడుతుంది, లేకపోతే ఈ ఒప్పందం కుదిరేలా లేదు. మీ మనసులో ఉన్నది చెప్పండి అమ్మా. ఆస్తిని 3 వంతులు చేయండి. 1 వంతు అరవింద్కి, 1 వంతు అమ్మాయికి, 1 వంతు పిల్లలకి. ఆస్తి మీద వచ్చే రాబడి మాత్రమే కాదు, అమ్ముకునే హక్కు కూడా అరవింద్కు ఉండాలి. క్షమించండి అమ్మా, మొదట దాని గురించి ఆలోచించగలం, కానీ 2వది కుదరదు. పెద్దదానిగా నేను చెప్తున్నాను, ఆస్తిలో 3వ వంతు, ఆస్తి మీద రాబడి, 7 ఏళ్ల తర్వాత సర్వ హక్కులు. ఇదే నా ఆఖరి మాట. సరేనమ్మా, మేము ఒప్పుకుంటున్నాం. అయితే ఖాయమైపోయినట్టే కదా. రాజకీయాల గురించి ఇంకా చెప్పనేలేదు. పార్టీ టిక్కెట్ కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తానమ్మా. ఈసారి కుదిరితే సరే, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీ అబ్బాయికి పార్టీ టిక్కెట్ ఇప్పించటమే కాదు, గెలిపిస్తాను. ఆ మాట అన్నారు చాలు, ఇంకా వాడు మీ అబ్బాయి, వాడిని మినిస్టర్ చేయాల్సిన బాధ్యత మీది. తప్పకుండా అమ్మా. ఆస్తి బాబు పేరు మీద పెడుతున్నట్లు అగ్రిమెంట్ రాయిస్తారు కదండి. రాయించేసినట్టే అనుకో జనార్దన్, 1 వారం రోజుల లోపలే నీ కాపీ అందిపోతుంది. చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది ఐశ్వర్య, హీఈస్ ఎ బిగ్ ఫ్లడ్. ఆ విషయం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాతో కూడా ఫ్లడ్ చేయడానికి ప్రయత్నించాడు. తన గురించి నీకు తెలుసలేదో, అనవసరంగా ఫ్యూచర్లో నువ్వు బాధపడాల్సి వస్తుందని చెప్తున్నాను. హీఈస్ నాట్ ఎ నైస్ గాయ్. స్మిత దయా గురించి చెడుగా చెప్పింది, నిజమే. కానీ నాకెందుకు చెప్పింది? నా మీద అంత కన్సర్న్ ఏంటి? నేను తన ఫ్రెండ్ అయినా కాదు. మరి దయ వల్ల నేను బాధపడితే తనకేంటి? పని కట్టుకుని నాతో ఎందుకు మాట్లాడింది? నో, ఇందులో ఇంకేదో ఉంది. అతనికి దూరంగా ఉంటేనే మంచిదేమో. ఒకవేళ కావాలనే నన్ను దయా నుంచి దూరంగా పంపడానికి ట్రై చేయట్లేదు కదా. దయా అన్నట్లు స్మితకి దయా అంటే ఇంట్రెస్ట్ మొదలవట్లేదు కదా. అమ్మయ్యా, అదే నిజమైతే ఇక దయా వల్ల సుత్తి ఉండదు. ఇక దయా నన్ను సుత్తి కొట్టడు. Good.
ఏమన్నారు నాన్నమ్మా? ఏమంటారే, నీ పెళ్లితో పాటే అన్నయ్య పెళ్లి కూడా జరిగిపోతుంది మినిస్టర్ కూతురుతో. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. మనం అడిగిన దానికంతా వాళ్ళు ఒప్పుకున్నారా నాన్నమ్మా? అంతా ఎక్కడ ఒప్పుకుంటారా, వేరవాడారు ఆడతారని నాకు తెలుసు. ఒక మెట్టు మనం దిగాం, రెండు మెట్లు వాళ్ళ పైకొచ్చారు. ఏదైనా లాభం మాత్రం మనకి. పార్టీ టికెట్ ప్రయత్నిస్తామన్నారు, ఈసారి కాకపోయినా వచ్చేసారి ఎలక్షన్స్ లో నిన్ను నిలబెడతామన్నారు. ఎలాగూ ఈసారి కుదురుతుందని మనము అనుకోలేదు కదా. నేను రేపే బయలుదేరతానమ్మా. అలాగే, కానీ త్వరగా తిరిగొచ్చేయి. పెళ్లి హైదరాబాద్లోనే అంటున్నారు, అది రెండు పెళ్ళిళ్ళు చెయ్యాలి, బోల్డ్ పనులుంటాయి. ఆఖరి వాణ్ణి కూడా వెంట తీసుకురా. అలాగే. శాంతి కూడా వెళ్తుందిగా. ఈ టైంలో తనని ఊరికి తీసుకెళ్ళడం ఎందుకులే మనసా? ఇక్కడ మీకు సాయంగా ఉంటుంది, ఉండనివ్వండి. వద్దు, అది ఇక్కడ వద్దు, పంపించేయండి. నాన్న చెప్పింది కూడా నిజమే. ఏదో కోపంలో అలా అన్నాను గాని దాన్ని పంపించేస్తే మన చెయ్యి విరిగినట్టు ఉంటుంది, అడ్డమైన చాకరీ మన నెత్తిన పడుతుంది. ఉండనివ్వు. అబద్ధం చెప్పకు, తను గట్టిగా అరవడం నేను విన్నాను. వద్దంటున్నాను కదా, వినవే. ఏమైంది, ఫోన్ మాట్లాడిందనే కదా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుందాంలే. సత్య, హాయ్ సత్య, హోర్ ఇస్ సర్ప్రైజ్. నీతో మాట్లాడదాం వచ్చాను. రా, అక్కడ కూర్చుందాం. నువ్వు అన్నది నిజమే, మనిద్దరం చాలా మంచి స్నేహితులం. నీకు ఏం బాధ ఉన్నా నాతో చెప్తావు, నేను నీతో అన్నీ షేర్ చేసుకుంటాను. ఒక్కోసారి ఏం చెప్పకపోయినా నీకేదో సమస్య ఉందని నేను గ్రహిస్తాను. నేను బాధపడుతున్నానని నువ్వు గెస్ చేస్తావు. వీఆర్ దట్ క్లోజ్. ఈసారి అదే జరిగింది. నేను ఎందుకో అప్సెట్గా ఉన్నానని నేను చెప్పకుండానే నీకు అర్థమైంది. నిజమే, నేను బాధపడుతున్నాను. అందుకు కారణం నువ్వే.